गणाधिपतये नमः गम गणपतये नमः क्रौंचपुरास्थिता माता चामुंडा दुष्टनाशिनी सर्वसिद्धिप्रदा देवी भक्तपालना दीक्षिता ओम गुरुभ्यो नमः हरि ओम। मा प्रिय प्रेक्षकुलारा మీరందరూ ఎప్పుడూ సంతోషముగా ఆరోగ్యముగా అష్టశ్వర్యాలతో మీ జీవితం సాగుతూ ఉండాలని నా ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి దేవి మరియు పరమశివ కల్లినాథేశ్వర పాదములకు నమస్కరిస్తూ వేడుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ తమ తమ పనులలో చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు విఫలమవుతూ ఉంటారు ఈరోజు చాలామంది తమ తమ పనులలో విజయం సాధించలేకపోతూ ఉంటారు ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలం చూడలేకపోతూ ఉంటారు ఇలాంటి వారు ఏమి చేస్తే సఫలమవుతారు విజయం సాధిస్తారు అనేది తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయములో తమ తమ కార్యక్రమములో ప్రయత్నాలు చేసి విఫలమయ్యి బాధపడుతూ ఉంటారు ఉదాహరణకు విద్యార్థులు చాలా మంది మంచిగా చదువుతూ ఉన్నా వారి రిజల్ట్ మాత్రమే నిరాశపరుస్తూ ఉంటుంది ఒకవేళ మంచిగా చదివి మంచిగా డిగ్రీలు సంపాదించిన వారికి తగిన ఉద్యోగాలు రాక చాలా మదనపడుతూ ఉంటారు ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది మంచి ఉద్యోగం అయి ఉండదు దానివలన ఇంకా వారు మానసికంగా బాధపడుతూ ఉంటారు అలాగే వ్యాపారస్తులు తమ తమ వ్యాపారంలో చాలా కష్టాలు పడుతూ ఉన్నా ఆ వ్యాపారంలో విజయం సాధించలేకపోతూ ఉంటారు వ్యాపారదారులు గాని బట్టల వ్యాపారస్తులు గాని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ చేసేవారు గాని సినిమా రంగంలో ఉన్నవారు గాని వారి వారి తమ రంగాల్లో విజయం వారు వారు తమ రంగాల్లో విజయం సాధించలేక ఎవరికి చెప్పలేక చాలా బాధపడుతూ ఉంటారు అలాగే వ్యాపారస్తులు వారు ఎంత కష్టపడుతున్నా ఎంత జాగృతతో ఉన్నా వారు వ్యాపారంలో విజయం సాధించలేకపోతూ ఉంటారు అప్పులు పాలవుతూ ఉంటారు వ్యాపారదారులు గాని సినిమా రంగాల్లో ఉన్న వారు గాని ఎంత ప్రయత్నం చేస్తున్నా వారి పనులలో విజయం సాధించలేక మదనపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అలాగే పెళ్లి సందర్భాలలో తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు వివాహ సంబంధాల కోసమో చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ తొందరగా వివాహాలు కుదరవు ఏదో ఒక సమస్య ఉందనో దోషం ఉందనో కుదరదనో చెప్పేసి వాయిదాలు పడుతూ ఉంటాయి అప్పుడు వారు మానసికంగా చాలా కుంగుతూ ఉంటారు ఇంకా ఇలాంటివి మన ప్రపంచంలో చాలా చూస్తూ ఉంటాము ప్రతి ఒక్క రంగంలో పనిచేసే వారు ఉంటారు కానీ ఆ పనులు కాక దాంట్లో విజయం సాధించలేక చాలా బాధపడుతూ ఉంటారు ఇంట్లో ఇంకా ఇలాంటివి మన ప్రపంచంలో చాలా రంగాలలో ఉన్న అన్ని ఇలాంటివి ఇంకా మన ప్రపంచంలో చాలా ఉన్నవి ప్రతి రంగంలో ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కానీ ఆ పనులు కాక ఇంట్లో కూర్చోలేక మానసిక బాధపడుతూ మన దాన నష్టం చేసుకుని వాళ్ళ జీవితం వ్యర్థంగా సాగిస్తూ ఉంటారు మరి ఇలాంటి వారికి మనం ఏం చేస్తే బాగుంటుంది తెలుసుకుందాం నేను చెప్పే కొన్ని నియమాలు మీరు పాటించి చూడండి అతి కొద్ది రోజులలో మీరు చేసే ప్రతి ఒక్క పని సఫలమవుతుంది విజయం సాధిస్తారు ఆర్థికంగా బలంగా ఉంటారు మానసిక ప్రశాంతత మీరు చూస్తారు ఒక ఐదు గోమతి చక్రాలను తీసుకొని ఒక పౌర్ణమి లేదా అమావాస్య రోజున పాలతో కడిగి ఇంటి దేవుడి స్థానంలో పెట్టి పసుపు కుంకుమ పూలు వేసి అంటించి పూజ చేస్తూ ఉండండి ఇలా ఒక పక్షం రోజులు చేసిన తర్వాత ఆ గోమతి చక్రాలని తమ బ్యాగులో కానీ లేదా పర్సులో కానీ లేదా బీరులో కానీ పెట్టి మీరు మీ కార్యక్రమాలు మీ ప్రయత్నాలు చేస్తూ ఉండండి మీరు అద్భుతమైన మార్పు చూస్తారు మీరు చేసే ప్రతి పని మంచిగా కలిసి వస్తుంది మరియు తమ జీవితంలో ఎదురు లేకుండా ఉండాలంటే వారు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఏదో ఒక పౌర్ణమి లేదా అమావాస్య రోజున రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ నాటి దాన్ని మంచి పోషణ చేస్తూ ఉండండి మీకు అతి శీఘ్రముగా మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు
మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఉండరు. ఆ విధముగా మీరు విజయం సాధిస్తారు. ఆ విధముగా మీరు రిజల్ట్ చూస్తారు. లేదా 11 మంగళవారాలు లేదా 11 శనివారాలు ఆంజనేయ స్వామికి మీరు నైవేద్యము లేదా 11 మంగళవారాలు 11 శనివారాలు ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకొని అర్చన నైవేద్యం సమర్పించి గుడి బయట ఉండే భిక్షుకులకి ఒక రోజుకి సరిపడా అన్నదానము మీరు చేస్తూ వస్తూ ఉండండి. దాని ఫలితంగా మీరు మంచి స్థాయికి వస్తారు. మీరు చేసే ప్రతి పని కలిసొస్తుంది. సంతోషముగా సమృద్ధిగా మీ జీవితం సాగుతూ ఉంటుంది. ఇంకా మీ విజయములో మీ పనులలో సమస్యలు ఉన్నవారు సంశయాలు ఉన్నవారు నన్ను వ్యక్తిగతంగా సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.